కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త సుద్దాల గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త సుద్దాల గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పల్లిమక్త గ్రామ అధ్యక్షులుగా ఎనుగంటి దేవయ్య, ఉపాధ్యక్షులుగా జిన్న రాములు, కార్యదర్శిగా కదిరే చిన్న లక్ష్మారెడ్డి, ప్రచార కార్యదర్శిగా మోకనపల్లి పోషయ్య ఎన్నికయ్యారు. సుద్దాల గ్రామ అధ్యక్షులుగా నీరటి సంజీవ్, ఉపాధ్యక్షులుగా దొబ్బల దేవయ్య, కార్యదర్శిగా దొబ్బల మహేష్, కోశాధికారిగా వంగాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా కచ్చకాయల వేణు, కాయతి కరుణాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య మాట్లాడుతూ, గ్రామశాఖలో ఎన్నుకున్న అధ్యక్షులు విధిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక పథకాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలన్నారు. మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, వారం రోజులుగా కోనరావుపేట కేంద్రాన్ని మొదలుకుని సుద్దాల గ్రామం వరకు గ్రామ కమిటీ వేయడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీకి కృతజ్ఞతలను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవి, ఎంపీటీసీ ప్రవీణ్, మాజీ సర్పంచ్ కచ్చకాయల బాలరాజు, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మన కోనరావుపేట మండలంలో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి షేక్ ఫిరోజ్ పాషా గారు యువకులు, వారు కాంగ్రెస్ పార్టీ కొరకు ఎనలేని సేవలు చేస్తూ వారి మిస్సెస్, వారి భార్యను ఎంపీటీసీగా గడ్డు స్థితిలో ఉన్నప్పుడు కూడా తన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బలోపేతంలో భాగమవుతున్న తరుణంలో మన పెద్దలు గౌరవనీయులు ఆది సీనన్న గారు, పొన్న ప్రభాకర్ గారు గుర్తించి వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారి సారథ్యంలో మన గ్రామశాఖ ఎన్నుకున్నాం. గ్రామశాఖలో ఎన్నుకున్న అధ్యక్షులు వాళ్ళు విధిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటానికి మీ వంతు కృషి చేసి